కూర్చోండి. అది ఇలా ఉండి పక్కన పెడతాను. అసలు ఈ నొప్పిని తట్టుకునే నిబ్బరం మీకు ఎలా వచ్చిందండి? అసలు ఇంత నొప్పి ఉన్నప్పటికీ నుంచుంటున్నారు, నడుపుతున్నారు. ఇదే ఇంకొకళ్ళు ఎవరైనైతే వాళ్ళ పాదం కూడా కింద ఎట్లారండి. ప్రేమ పర్వతాన్నైనా తమ స్థానం నుంచి కదల్చగలదు. ఇక ఈ పాతాలదేముంది? నేను చనిపోయేదాన్ని, కానీ రాణాగారి ప్రేమ నన్ను మృత్యుముఖం నుంచి బయటికి తీసుకొచ్చింది, కాపాడాల్సిన వాళ్ళు నన్ను కాపాడారు. కానీ చంపాలనుకున్న వాళ్ళు దేనికి వెనకాడడం లేదనుకుంటా. మొహం సరిగా కనిపించలేదు లక్ష్మణ్, కానీ ఆ రోజు కొండ మీద రాజేశ్వరితో పాటు ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నాకు రాణాగారికి అనుమానం వచ్చింది రాజేశ్వరికి ఇంకెవరో సాయం చేస్తున్నారని. తన సహచరుల్ని బయట పెట్టడానికి నేను రాణాగారు చనిపోయినట్టుగా నాటకం ఆడా, కానీ ఆ నాటకం వాస్తవంగా మారిపోయింది. కానీ ఒక్క విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాజేశ్వరి తన సహచరుడు తుపాకీలో తూటాలు ఎప్పుడు మార్చుంటారు? మా శత్రువులకి ఇది తెలీదు. రాజు రాణీల ఈ కథ అంత తేలిక ముగిసిపోదు. నేను నా ప్రేమని మళ్ళీ దక్కించుకుంటాను. రాణిగా నేను తిరిగి మహల్కి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మణ్, నేను మహల్కి వెళ్తాను. రాణి గాయత్రి గారు, ఇప్పుడు మీరేం దిగులు పడకండి, నేను మీకు తోడుగా ఉంటాను. మనకేం తెలుసండి ఆ మహల్లో ఎలాంటి ఉచ్చులు పన్నారో? మీరు పూర్తిగా కోలుకునేలోగా నేను ఓ పని చేస్తాను. నేను ఆ మహల్కి వెళ్ళొస్తూ ఉంటాను. అక్కడ జరుగుతున్నవన్నీ నేను మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాను. కానీ నువ్వు ఈ పని ఎలా చేయగలవు? ఈ చిరుత బోన్లో ఉన్నా కూడా తన మనసుకు నచ్చినట్టు వస్తా పోతా ఉంటది. మీరేం దిగులు పడకండి రాణిగారు, గమ్యం తెలిసిందిగా. చిరుత తన దారేదో తహనే కనుక్కుంటుంది. ధన్యవాదాలు. త్వరలోనే నేను మిమ్మల్ని చేరుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పుకూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.